యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా నేపథ్యంలో యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో కనీసం వారం రోజులు లాక్డౌన్ అమలు చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన స్థలం మన యాదాద్రి దేవాలయం రోజువారీగా వచ్చిపోయేవారు వారు ఇతర ప్రాంతాల్లోని వారు రావడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది పన్నెండు వాట్లలో నిబంధనలు అనుసరించి పారిశుద్ధ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు మున్సిపల్ కౌన్సిలర్ పక్షాన వాస్తవ విషయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పూర్తి దర్శనాలు కనీసం వారం రోజులు మూసివేసి యాదగిరిగుట్ట ప్రజలను కాపాడుటకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇక ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దండమైన అనిల్ బబ్బూరి మౌనిక కోఆప్షన్ మెంబర్ పేరబైన పెంటయ్య బీసీసెల్ ప్లాన్ జిల్లా అధ్యక్షులు కల్లెం కృష్ణ ఐఫ్ జిల్లా కన్వీనర్ పేరపోయిన మహేందర్ సిపిఐ నాయకులు గుండు వెంకటేష్ మునికొండ్ల నర్సమ్మ గుండ్లపల్లి మహేష్ శెట్టి నరసింహ శరత్